సీఎం కేసీఆర్ నికార్సైన ఉద్యమకారులను పక్కన పెట్టి ఎంఐఎంతో జతకట్టి హిందూ పండుగలపై కుట్రపూరితంగా ప్రవర్తిస్తున్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలను దొంగదందాలు చేసుకుని అక్రమంగా డబ్బులు సంపాదించుకోండని కేసీఆర్ ఉసిగొలుపుతున్నారని ఆరోపించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తిలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు తల్లి బక్కమ్మ మృత్యువాత పడడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఆకృత్యాలు అరోచకాలు పెరిగిపోయాయని విమర్శించారు. కేవలం మైనార్టీ ఓటు బ్యాంక్ ద్వారా ఈ రాజ్యాన్ని ఈ పాలన సాగించాలి, రాబోయే రోజులు కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి ఒక దురాలోచనతోని దుష్టమైనటువంటి ఆలోచనతోని నిరంకుశంగా నిర్లజ్జగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వివరిస్తూ ఉన్నాడు. నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువులందరూ చిన్న పెద్ద ముసలి ముత్క అందరూ కూడా రోడ్డు మీదకి ఆందోళన చేశారు, నిరసన వ్యక్తం చేశారు. గతంలో నిజాం పాలనలో హిందూ మహిళలందరినీ నగ్నంగా బతకమ్మాడినటువంటి చరిత్ర మనం తెలుసుకోవడం, మనం దాన్ని ఎప్పుడు మర్చిపోరు. తెలంగాణ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, దేశ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు, హిందూ సమాజం ఎప్పుడు మర్చిపోదు. చెప్పుకుంటా ఉన్నాం, అరే ఫలానా నిజం నిరంకుశవాడు, మూర్ఖుడు, దుష్టుడు, దుర్మార్గుడు, రాక్షసుడు, అంతకంటే హీనమైన వ్యక్తి ఈరోజు ఆ రోజు మన మహిళలను నగ్నంగా బతకమాడించాడని చెప్పి ఇంత చరిత్రహీనుడు అని చెప్పి చెప్పుకుంటాడు మనం. ఈరోజు రాబోయే రోజుల్లో కూడా అదే జరగనుంది. అనేక మంది ఆత్మ బలిదాన ఫలితంగా ఏదైతే ఆశించి, ఏదైతే లక్ష్యం కోసం, ఏదైతే ఆశయం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అనేక మంది అమరవీరుల రక్తపు మడుగుల్లో వాళ్ళ పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి మోసపూరితమైన వాగ్దానాలతోని, పిట్టకథలతోని, యాసతోని, భాషతోని ప్రజలను నమ్మించి వంచి మోసం చేసినటువంటి, మోసం చేసి అధికారాన్ని చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క వ్యవహార శైలి వల్ల మన తెలంగాణ ప్రాంతంలో హిందూ సమాజం ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఒక్కసారి హిందువులందరూ ఆలోచిస్తున్నారు. హిందూ సమాజం ఇతర మతాలకు వ్యతిరేకంగా, ఇతర మతాలను వ్యతిరేకిస్తలేము మేము ఎక్కడ కూడా, ఇతర మతాలకు కించపరిచే ప్రయత్నం చేస్తలేము ఎక్కడ కూడా. కానీ ఎవడైతే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తుండో, హిందూ ధర్మం పట్ల ఏలనగా వివరిస్తుండో, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యంగా వహిస్తుండో వాళ్ళకు మాత్రం హిందూ సమాజం ఎప్పటికైనా వ్యతిరేకమే, భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమే.